కాసేపట్లో మోదీ తొలి కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్. రాజీనామా వార్తలపై స్పందించిన సురేష్ గోపి, తాను కేబినెట్ లో ఉంటానని క్లారిటీ. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రివ్యూ, డ్రగ్స్ నియంత్రణ, వర్షాకాల జాగ్రత్తలపై సమీక్ష. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వార్తలతో ప్రాధాన్యత. అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ పర్యటన, గవరపాలెం నూగాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఎల్లుండి కొలువు తీరనున్న ఏపీ కొత్త సర్కార్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు. తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు, 19 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. జ్యుడిషియల్ కస్టడీకి మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, లైంగిక వేధింపుల కేసులో బెంగళూరు కోర్టు తీర్పు.